తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసన సభ్యులు పీలా గోవింద్ సత్యనారాయణ ఆదేశాల మేరకు టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవ పురస్కరించుకొని కసింకోట మండలం హెడ్ క్వార్టర్స్లో పార్టీ జెండా ఎగరవేసి ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు గజమాలలతో నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ అత్యంత పూర్వపు సీనియర్ నాయకులు ఉమ్మి కోటేశ్వరరావు, ఎక్స్ సర్పంచ్ జమ్మతులపాలెం పొన్నాడరాజు, ఎక్స్ సర్పంచ్ ఆచార్ల మేడిశెట్టి వెంకటరమణ, ఎక్స్ సర్పంచ్ చింతలపాలెం రాలి సత్య రమేష్ బాబు, డాక్టర్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింగబిల్లి, కసింకోట కోదండ రామస్వామి, డైరెక్టర్ డేకుల నూకరాజు, మండల పార్టీ అధ్యక్షులు కాయల మురళీధర్ అధ్యక్షతన ఘనంగా సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. నలభై సంవత్సరాలు ముగించుకొని 41వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా మరి కసింకోటలో ఎక్కడా లేని విధంగా మరి ఆ రోజు కసింకోట నాయకులు మాజీ ఎంపీపీ వెంకటకోట రామగారు మరి ఇతర ముఖ్య నాయకులు అందరూ కలిపి ఎక్కడా లేని విధంగా ఎట్టి రామారావు బసవతారకం విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం ఇక్కడే రాష్ట్రంలో ప్రథమం. అలాంటి ప్లేస్లో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని 40 సంవత్సరాల వేడుకల్ని ఈరోజు మన అందరి సమక్షంలో జరుపుకొని మరి రానున్నది కూడా ఎన్టీ రామారావు గారు కూడా 100 ఏళ్ళు అవుతుంది ఆయన జయంతి ఉత్సవాలు దాన్ని కూడా మార్చి మే 28 100వ ఏటలో కూడా మహనీయుడి తాలూకా ఆశీస్సులతో పార్టీ కూడా 41 సంవత్సరాలు రావడం ఆయనకు 100 ఏళ్ళు పూర్తవడం కూడా ఇది శుభ పరిణామం. మనం 2024లో అధికారంలో రావడం కూడా సత్యం. ఇలాంటి ఆయన ఆశీస్సులు ఎక్కడున్నప్పుడు కూడా ఏ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఆశీస్సులు లభించడం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 1982లో ఎలా దుష్ట పరిపాలన మీద పోరాటం సాగించారో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా ఒక రాక్షసుడిపై ఒంటరి పోరాటం చేసి రేపు 2024లో అధికారం చేపట్టడానికి మనందరం కూడా అందులో సైనికులమై తమిళంగా మనందరం కూడా అని ఇలాంటి సందర్భంలో ఈ రోజు మనందరం కూడా ముఖ్యంగా పార్టీ ఆదేశాల నుంచి పార్టీ చీఫ్ మన చంద్రబాబు నాయుడు గారు ఆదేశించున్నారు ప్రతి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ అంతా జెండా ఎగరేసి అనంతరము పార్టీని నమ్ముకుని 82 నుంచి ఎప్పటి వరకు అయితే ఎవరున్నారో ముఖ్యమైన సీనియర్లు చాలామంది సీనియర్లు ఉంటారు కొంతమంది అయిన సీనియర్లు మనం సత్కరించుకుందామని చెప్పేసి చెప్పారు. ఆ సందర్భంలో ఒక 6 మందిని మనం కూడా మన మనందరం కూడా ఆయన సన్మానించుకుందాం. అన్నిలా భావించకండి, ఇంకా చాలామంది సీనియర్లు ఉండొచ్చు. ఇప్పుడు ఎంపిక చేసిన వాళ్ళు సీనియర్లు కాదని చాలామంది అనుకుంటారు, అదేం కాదు. కొంతమందిని ఎంపిక చేసాం. ఈ 100వ జయంతి ఉత్సవాల్లో ఉన్న వాళ్ళు కూడా మిగిలిన కూడా సత్కారం చేసుకుని వాళ్ళు కూడా గౌరవించుకున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి ఈరోజు